చంద్రబాబు పై జూనియర్ ఎన్టీఆర్ అలా ఫిక్స్ అయ్యారా చంద్రబాబు అరెస్ట్ తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారింది రాజకీయ సినీ ప్రముఖులు స్పందించారు రాజకీయంగా చర్చ సాగుతోంది న్యాయస్థానాలలో పోరాటం జరుగుతోంది ఈ సమయంలో నందమూరి కుటుంబం చంద్రబాబుకు మద్దతుగా నిలిచింది బాలయ్య గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మౌనం వేడలేదు దీని వెనుక కారణం ఏంటి ఎవరో డ్రైవ్ చేస్తున్నారనే చర్చ మొదలైంది చంద్రబాబు అరెస్టుతో నందమూరి నారా కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు బీజేపీలో ఉన్న పురంధేశ్వరి సైతం స్పందించారు చంద్రబాబు అరెస్ట్ తీర్ను ఖండించారు కానీ నందమూరి వారసుడిగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎక్కడా ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు గతంలో చోటు చేసుకున్న కొన్ని అంశాలపైన సోషల్ మీడియా వేదికగా తారక్ స్పందించారు ఆ స్పందనలపైన టీడీపీ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కొందరు నేరుగా తారక్ ను టార్గెట్ చేశారు ఆ విమర్శలపైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు చంద్రబాబు లోకేష్ సభలు యువగళం వేళ జూనియర్ ఎన్టీఆర్ అనుకూలంగా ఫ్లెక్సీలు కనిపించాయి చంద్రబాబు అరెస్ట్పై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు నారా లోకేష్ కు ఫోన్ చేసి పరామర్శించారు అదే విధంగా మరో హీరో విశాల్ సైతం సానుకూలంగా మాట్లాడారు నందమూరి బాలయ్య ఈ వ్యవహారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు అటు పవన్ కళ్యాణ్ తో కలిసి జైలులో చంద్రబాబును కలిసిన తరువాత టిడిపి జనసేన పొత్తు ప్రకటన జరిగింది ఆ సమయంలోనూ పవన్ తో కలిసి పనిచేస్తామని ప్రకటన చేశారు తాజా అసెంబ్లీ సమావేశాల్లోనూ రెండు రోజులు బాలయ్య కేంద్రంగా సమావేశాలలో రచ్చ సాగింది అసెంబ్లీలో ఎప్పుడూ తన పని అన్నట్లుగా వ్యవహరించే బాలయ్య ఈసారి అందుకు భిన్నంగా మీసాలు తిప్పడం చంద్రబాబు కూర్చునే కుర్చీ మీదకి ఎక్కి విజిల్స్ చేస్తూ హంగామా చేశారు ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మౌనం వేడలేదు దుబాయ్ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత దేవర షూటింగ్ లో బిజీ అయ్యారు చంద్రబాబు అరెస్ట్ అయి రెండు వారాలు అవుతోంది రాజకీయ అంశంగా చూస్తున్నారా లేక వివాదాల్లో జోక్యం చేసుకోకూడదని భావిస్తున్నారనేది అనేది స్పష్టత రావాల్సి ఉంది తారక్ తో పాటుగా సోదరుడు కళ్యాణ్ రామ్ సైతం స్పందించలేదు టీడీపీలో రెండు వేల పద్నాలుగు నుంచి తారక్ విషయంలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగానే ఇప్పుడు పూర్తిగా రాజకీయాలను వదిలేసి సినిమాలపైన ఫోకస్ చేశారనే అభిప్రాయం ఉంది చంద్రబాబు అరెస్ట్ అయినా స్పందించని వారు ఇక నారా నాయకత్వంలో టీడీపీలో యాక్టివ్ భవిష్యత్తులోనూ అయ్యే అవకాశం లేదని ఆ విధంగా ఫిక్స్ అయిపోయినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి